नमस्ते वेलकम टू स्टोरी बोर्ड जूड़ालू ई माट विनगाने मुंदु गुर्तुकोच्चेदी सम्मेलू आंदोलनलू विदुर बहिष्करण असलु वैद्यं चेसी प्राणालू कापाडाल्सिन जूनियर डाक्टर्ल गुरिंचि चेप्ते मुंदुगा वैद्यं गुर्तुकु राकुंडा सम्मे माट एंदुकु गुर्तोस्तोंदि जूड़ालू अंटे एंदुकु सम्मेकु दिगुतुन्नारु सर्कारु वाळ्ळ डिमांड्लु तीर्चलेकपोतोंदा जूड़ालू एंदुकु पट्टु वदलडं लेदु सर्कारु एंदुकु मेट्टु दिगडं लेदु वैद्यानिकि पट्टिन माय रोगंपै इवाल स्टोरी बोर्ड प्रजलु चच्चिपोतुना जूड़ालु सम्मे बाट वेड़ं लेदु जूड़ालु एन्नी सार्लु चेप्पिना सर्कार किंचित कूडा स्पंदिंचडं लेदु ओकरिदि पंतं मरोकरिदि पोराटं एंत चेप्पिना जूड़ालु विनरु पालकुलु विनिपिंचुकोरु असलु एक्कडुंदि वैफल्यं असलु लक्षलु पोसि डाक्टर् गिरी चदिविंदि वैद्यं चेयकुंडा वेनकाडडानिका सामान्युडु चस्तुन्ना आस्पत्रुल्नि गालि कोदिलेयडानिका प्रभुत्वं उंदि जूनियर डाक्टर्ल सम्मेतो राष्ट्रंलो मरण मृदंगं मोगुतोंदी मंगलवारं ఒక్క రోజే రాష్ట్రవ్యాప్తంగా వైద్యం అందక 70 మంది మృతి చెందారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయటంలో సర్కారు విఫలమవుతూ సమస్యను నానాటికి మరింత జటిలం చేస్తూనే ఉంది మెడికల్ కాలేజీల్లో జూనియర్ వైద్యులు ఎమర్జెన్సీ సర్వీసులు కూడా నిలిపివేయడంతో రోగులు నరకయాతన పడుతున్నారు వర్షాలు కురవడంతో సీజనల్ రోగాలతో ఆసుపత్రులకు వెళ్లి వైద్య సేవలందక వెనుదిరిగిన వాళ్ళే కాదు అత్యవసర సేవలు ఆపరేషన్లు జరక మృత్యువాత పడుతున్న వాళ్ళు కూడా లెక్కకు మిక్కిలిగానే ఉన్నారు జూనియర్ డాక్టర్లు పబ్లిక్ సమతుల్యం చదువుకుంటున్నప్పుడు పబ్లిక్ కి సేవ చేయాలి పబ్లిక్ సేవ చేసుకుంటా వీళ్ళు పబ్లిక్ సమతుల్యం చదువుకుంటా పబ్లిక్ మీద స్ట్రైక్ చేయడం ఎంతవరకు కరెక్ట్ వీళ్ళది పద్ధతేనా వీళ్ళని ఇట్లా సతాయించడం గవర్నమెంట్ కి ఎంతవరకు కరెక్ట్ గవర్నమెంట్ కూడా వీళ్ళు స్ట్రైక్ చేస్తున్న ఆల్టర్నేట్ ఏది అరేంజ్ చేయలే ఈ గాంధీ హాస్పిటల్ వన్ ఆఫ్ ది నెంబర్ 1 హాస్పిటల్ ఈ హాస్పిటల్ లో ఎమర్జెన్సీ వార్డ్ లో ఒక డాక్టర్ లేడు ఒక కాంపౌండర్ ఉండు ఒక కాంపౌండర్ ఎమర్జెన్సీ వార్డ్ లో ఒక కాంపౌండర్ ఉంటే పబ్లిక్ కి రోగులకు ఏ విధమైన సేవ అందుతదో గవర్నమెంట్ కు తెలియాలి జూనియర్ డాక్టర్లకు తెలియాలి బాగా సీరియస్ గా ఉంది బయటికి తీసుకెళ్లిపోమన్నారు ఇంకా మా వల్ల కాదని చెప్పేశారండి ఇంకా మళ్ళీ తీసుకొస్తాం అంటే మళ్ళీ జాయిన్ చేస్తాం మేము అని అన్నారండి అంతేనండి ఈ రోజు ఆపరేషన్ ఉంది మంగళవారం మా అమ్మాయికి वैद्य विद्यार्थुलु मेट्टु दिगडं लेदु వైద్య విద్యార్థులు ప్రతిసారి డిమాండ్లతో ముందుకొచ్చి ప్రభుత్వ వైద్య సేవలకు ఆటంకం కలిగిస్తున్నారని ఇప్పుడు కూడా రూరల్ సర్వీసులు చేయటం ఎగ్గొట్టేందుకే ఇలా ఆందోళన చేస్తున్నారన్నది ప్రభుత్వ వాదన అయితే కనీస సౌకర్యాలు మెరుగుపరచండి ఖచ్చితంగా గ్రామాల్లోకి వెళ్లి పని చేస్తాం అంటున్నారు జూడాలు వాళ్ళు సర్వీస్ చేయమంటారు మమ్మల్ని అక్కడికి వెళ్లి ట్రైబల్ పిహెచ్సిస్ కైనా వెళ్లి చేస్తాం అంటున్నాం కానీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమీ డెవలప్‌మెంట్ లేకుండా మేము అక్కడికి వెళ్లి మాత్రం అనవసరం అక్కడికి వెళ్లి డాక్టర్ అయితే ఉంటాడు కానీ సర్వీస్ మాత్రం అందదు మేము అడిగేది ఏంటంటే ప్రాపర్ గైడ్ లైన్స్ తో 1 ఇయర్ రూరల్ సర్వీస్ ని కూడా ఇంప్లిమెంట్ చేయండి మేము చేస్తాం అని చెప్తున్నాం ఇక్కడ ఎండి డిఎం అని పెద్ద సూపర్ స్పెషాలిటీలు చదువుకున్న మాకు ఇక్కడ నేర్చుకోవడానికి వైద్యం చేయడానికి ఇక్కడే పరికరాలు లేవు అక్కడ గ్రామాల్లో మమ్మల్ని తీసుకెళ్లి ఏం చేస్తారండి మాతోటి ఎంబీబీఎస్ ఎండి డిఎం సూపర్ అన్ని చేసిన వాళ్ళందరం గ్రామాల్లో వేసి ఏం చేస్తారు ఇక్కడే సదుపాయాలు లేవు ఏర్పాట్లు లేవు ట్రీట్మెంట్ చేయడానికి అక్కడ గ్రామాల్లో ఏమీ లేదు ఏం చేయగలం అక్కడికి వెళ్లి ఎవరి వాదనలు ఎలా ఉన్నా వైద్య సాయం అందక మధ్యలో ప్రజలు నరకం చూస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ రోగుల కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు జూడాలు సమ్మెలు మొదలుపెట్టిన ప్రతిసారి వారి డిమాండ్లకు సర్కారు నో అనటం జూడాలు వారి ఆందోళన ఉద్రృతం చేసి అత్యవసర సేవలు కూడా నిలిపివేయటం మళ్ళీ సర్కారు చర్చలకు పిలవటం అవి సక్సెస్ కాకపోవటం ప్రజలు కుక్కచావు చావటం ఇవన్నీ గత కొన్నేళ్లుగా కామన్ అయిపోయాయి దీంతో జూడాలు అంటే సమ్మెలు ఆందోళనలే గుర్తొస్తున్నాయి కానీ ఒక్కసారంటే ఒక్కసారి వారు చేస్తున్న సేవలు ఎవ్వరికి గుర్తురావటం లేదు మేము గవర్నమెంట్ ని కోరుకునేది ఒక్కటే ప్రాపర్ గైడ్ లైన్స్ ఇవ్వండి మేము రూరల్ ఏరియాస్ కి వెళ్లి వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాము మరి ఫిబ్రవరి 14 2012వ తారీఖు బైపార్టైట్ అగ్రిమెంట్ లో ఏదైతే గవర్నమెంట్ ఒప్పుకొనిందో ఏప్రిల్ 30 2012వ తారీఖు లోపు
మీకు ప్రాపర్ గైడ్ లైన్స్ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు క్లియర్ కట్ గా తెలియజేయడం జరిగింది. మరి ఈ రోజుకి కూడా ప్రాపర్ గైడ్ లైన్స్ ప్రొవైడ్ చేయడంలో గవర్నమెంట్ పూర్తిగా విఫలమైంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. జూడాలకు పాలకులకు మధ్య జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. అన్నిటికీ మించి రూరల్ సర్వీస్ అగ్రిమెంట్ల మీద జూడాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదొక్కటే కాదు, అలా పనిచేసే సమయంలో స్టైఫెండ్ కు బదులు సీనియర్ డాక్టర్ల మాదిరిగానే శాలరీ ఇవ్వాలనే డిమాండ్ను కూడా సర్కార్ తోసిపుచ్చింది. పాలకుల వెర్షన్ ఇలా ఉంటే ఏ విషయంలోనూ క్లారిటీ ఇవ్వలేదని జూడాలు సర్కారు మీద ఆగ్రహంతో ఉన్నారు. ఏం అడిగినా చూద్దాం చేద్దాం గడువివ్వండి అంటూ పరిస్థితిని వాయిదా వేసే ధోరణిలోనే మాట్లాడుతున్నారని, తాము చెప్పిన డిమాండ్లేవి వారి పరిధిలో లేవన్నట్లు, ఉన్నతాధికారులే తేల్చాలన్నట్లు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని జూడాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెల్ల రిలీజ్ అయితే మమ్మల్ని ఎక్కడ పోస్ట్ చేయాలో తెలీదు. ఇప్పటికీ కూడా మెరిట్ ప్రకారం పంపించాలన్నారు. ఏ మెరిట్ ప్రకారం? మాకు ఎంట్రన్స్ మెరిటా, లేకపోతే పోస్ట్ ఎండీలో వచ్చిన మార్క్స్ మెరిటా, లేకపోతే దాని తర్వాత దాంట్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అప్లై అవుతుందా లేదా? ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము మాకు మెడికల్ లీగల్ కేసెస్ అన్ని మేము చూడాలా లేదా? మాకు ఒరిజినల్ డిగ్రీస్ ఇచ్చి మేము ఒక డాక్టర్ లా కన్సిడర్ చేస్తారా లేదా? ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాం, ఒక్క దానికి కూడా ఇప్పటివరకు సమాధానం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఈ రోజు ఏమంటుందంటే ఈ కమిటీ అసలు పనికిరాదు, వీళ్ళు చేసిన ప్రపోజల్స్ ఏమి మాకు అసలు అవసరమే లేదు, ఇప్పుడు ఫ్రెష్ గా డిస్కస్ చేద్దాం, మళ్ళీ ఫ్రెష్ గా మీరు రూల్స్ చెప్పండి అంటున్నారు. అంటే ఏ ఇష్యూ అడిగినా కూడా మేము చూస్తాం మేము చేస్తాం అంటున్నారు తప్ప ఒక లిఖితపూర్వకమైన హామీ ఇవ్వట్లేదు. అప్పుడు ఎవరైతే డిసిషన్ తీసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు రండి, వాళ్ళు వచ్చి మాత్రం చర్చించండి. ఈ రోజు ఇది అయితే గానీ మేము ఇక్కడ నుంచి కదలమని చెప్తున్నామండి. ఇలా ఎన్నో మేము స్ట్రైకులు చేసుకోవాల్సి వచ్చింది. ప్రతిసారి ఏమంటారంటే ఎన్నిసార్లు ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారని అడుగుతున్నారు. ఏ స్ట్రైక్ చేసినా కూడా ఏవి కూడా ఇప్పటి వరకు కాలేదండి, ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. కాబట్టి ఇంతకుముందు చేసిన స్ట్రైక్ ని ఇంప్లిమెంట్ చేయడానికే మళ్ళీ స్ట్రైక్ చేయాల్సి వస్తుంది. తప్పితే కొత్తగా మళ్ళీ స్ట్రైక్ డిమాండ్స్ కానీ ఏమి కూడా లేవండి. కొన్ని విషయాల్లో ఎవరి మాటలు నమ్మాలో కూడా తెలియటం లేదు. చర్చలు 12 డిమాండ్ల మీద జరిగాయని చూడాలంటుంటే 16 డిమాండ్ల మీద మాట్లాడేశామని సర్కారు చెప్పుకొస్తోంది. ఆ డిమాండ్లలో ఏవి ప్రభుత్వం అంగీకరించలేదని జూడాలు చెబుతుంటే, జూడాలే డిమాండ్లు అన్నీ అంగీకరించామని అయినా వాళ్ళు రూరల్ సర్వీసుల విషయంలో ఎక్కువ వేతనాలు డిమాండ్ చేస్తూ పరిస్థితిని మరింత దిగజారుస్తున్నారంటోంది ప్రభుత్వం. ఎంసీఏ గైడ్ లైన్స్ కి ఈ ప్రజెంట్ రూరల్ కంపల్సరీ గవర్నమెంట్ సర్వీస్ కి, రూరల్ అనకూడదు కంపల్సరీ గవర్నమెంట్ సర్వీస్ కి, ఎందుకంటే సెమీ అర్బన్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయండి, సర్వీస్ కి ఏమి సంబంధం లేదు. ఇది మన ప్రజా ఆరోగ్య దృష్ట్యా ప్రజా గవర్నమెంట్ హెల్త్ పాలసీలో ఇచ్చిందే గానీ వేరేగా కాదు. గవర్నమెంట్ సర్వీస్ చేసింది, దాన్ని సీనియర్ రెసిడెంట్ గా మీరు పరిగణించి పార్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ క్లినికల్ ఎక్స్పీరియన్స్ గా మీరు పొందండి. కానీ మీకు సీనియర్ పారితోషానికి కూడా మేము ప్రయత్నం చేస్తాము. చాలా మంది అర్బన్ ఓరియంటెడ్ జాబ్స్ రావాలనే సైకాలజీ పట్టుకొచ్చారు సార్. అది ఇలా ఎవరి దారి వారిదన్నట్లు ముందుకెళ్తూ పంతాలకు పట్టింపులకు పోతున్నారు. ఎవరు మెట్టు దిగినా సమస్య పరిష్కారం అయిపోతుంది, కానీ ఎవ్వరూ తమ మొండి పట్టు వదలడం లేదు, ప్రజల గోడు వినిపించుకోవటం లేదు. స్టోరీ బోర్డులో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.